జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఎస్పీ విజయ్ కుమార్ జాయింట్ కలెక్టర్ సంగీత ప్రారంభించారు. ఈ సభల్లో గ్రామ సర్పంచ్ జయరాములు, ఎంపీటీసీ సదానంద, డీఈఓ వేణుగోపాల్, హార్టికల్చర్ జిల్లా అధికారి సోమిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషదాయకం అని జేసీ సంగీత తెలిపారు. తెలుగు భాషను ఎవరు మరువు వద్దని, భాషలు ముఖ్యమయ్యాయి కానీ అందరూ తెలుగు భాష ప్రావీణ్యాన్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని ఆమె తెలిపారు. జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడారు. తాను ఎస్పీగా వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను నేర్చుకుంటున్నానని తెలిపారు. భాష ఔన్నత్యాన్ని ఆయన మాటల్లో చాలా చక్కగా వివరించారు. నాకు ఎంతో ఆనందం కలిగించుతున్నది. మా సామ్రాజ్ని కాకతి రుద్రమదేవి ఆదేశము చేతనే నీతి శాస్త్రముక్తావళిని 13వ శతాబ్దంలో వెలువరించగలిగాను. ఇప్పుడు నా కలం నుండి జాలువాడిన ఒక పద్యమును మీకు వినిపిస్తాను. పదకొండు నుంచి పదమూడు తేదీ వరకు 3 రోజులు ఒక పండగ జరుపుకుందామని నిర్ణయించాము. ఆ భాగంగానే మొదటిసారిగా ఇక్కడ అమ్మవారి సన్నిధి నుంచి మొదలు పెడదామనే కంకణంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పడతాం. రాబోయే తరతరాల్లో కూడా తెలుగు భాష గురించి పిల్లల్లో, తర్వాత తెలంగాణ ప్రజానీకంలో, తెలంగాణ రాష్ట్రమైన ఏర్పాటైన తర్వాత మొదటిగా జరుపుకున్న ఈ మహాసభ